పేరు బీవీ రామారావు, అధ్యక్షులు రాష్ట్ర పరిశ్రమ సమాఖ్య, చైర్మన్ సంక్షణ పరిశ్రమ సంస్థ, మెంబర్ ఎంపవర్డ్ కమిటీ సిల్క్ కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెంబర్ స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం వేళ రెండు ముక్కలుగా విడిపోవటం వల్ల సీమాంధ్రకు చాలా అన్యాయం జరిగింది. మరి అన్యాయాన్ని పోల్చడం కోసం నేను ఢిల్లీలో ఎల్కే అద్వానీ గారిని, సుష్మా స్వరాజ్ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, వెంకయ్యనాయుడు గారిని, లేదా నిర్మలా అనంతరామన్ గారిని కలిశాను. కలిసి వారికి చెప్పింది ఏంటంటే, మా రాష్ట్రం ఇలా విడిపోవటం వల్ల చాలా అన్యాయం జరిపోయింది సార్. మా రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోసం, పునర్నిర్మాణం కోసం 4 లక్షల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించాలి మీరు కేంద్రంతో అని చెప్పడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు అన్యాయం జరిగింది సీమాంధ్రకని. ఈ సీమాంధ్రలో మన రోడ్లు కానీ, అలాగే విద్యుత్ శక్తి కానీ, అలాగే రైల్వే జోన్స్ కానీ, మౌలిక సదుపాయాలంటే విద్యుత్ శక్తి కానీ, ఇవన్నీ అమలుకోవడానికి ఈ 4 లక్షల కోట్లు మనకు అవసరం. గత ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టింది యూపీ ప్రభుత్వం, అది మన రాష్ట్రంలో అమలు కాలేదు. మరి నేడు ప్రధానమంత్రిగా మోడీ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది. చేత నిరుద్యోగులందరం కూడా ముందుకొచ్చి ఈ సూక్ష్మ బీమా పరిశ్రమ స్థాపించండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఈ నెల 6వ తారీఖున విజయవాడలో మన ప్రెస్ క్లబ్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించాం. ఆ సమావేశంలో 13 జిల్లాల పారిశ్రామికవేత్తల్ని, ఔత్సాహ పారిశ్రామిక అందరినీ కూడా రమ్మని కోరుతున్నాను నేను. అలాగే దానికి ఆ బ్యాంకు అధికారులు కూడా పాల్గొంటున్నారు. చేత మీరందరూ కూడా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏవైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో మీరందరూ వచ్చి వ్రాతపూర్వకంగా సమర్థమని నేను కోరుతున్నాను.